సార్, నా పేరు డి చంద్రయ్య, అడ్వకేట్ ఆదోని సార్. నేను 2003 నుండి ఆదోని బార్ అసోసియేషన్ నందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా 2012 నుండి ఏపీ గవర్నమెంట్ నోటరీ కూడా నన్ను నియమించింది. నేను దాదాపు 23 నుండి న్యాయవాది వృత్తిలో ఉంటూ నా దగ్గరకు వచ్చిన క్లయింట్లకి నేను న్యాయం చేస్తూ నాతో వచ్చిన న్యాయం చేస్తుంటా. అందులో భాగంగానే మన ఆదోని పట్టణం కార్వన్పేటకి చెందినటువంటి బి నాగరాజు అనే వ్యక్తి నాతో గత సంవత్సరం 2023 నా ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అయినాడు. ఒక కేసు విషయం గురించి మాట్లాడితే ఆ కేసు విషయమే నేను ఆధారాన్ని తీసుకున్న తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను. ఆ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇంకా పెండింగ్ ఉండగానే నేను ఆయనకు ఒక సలహా ఇచ్చినాను. సార్, నేను లీగల్గా ప్రొసీడ్ కావాలనుకుంటే, సివిల్ దావా ఫైల్ చేయాలనుకుంటే సక్సెషన్ ఓపీ ఫైల్ చేయాలి. సక్సెషన్ ఓపీ ఫైల్ చేసిన తర్వాత సివిల్ సూట్ ఫైల్ చేయాలని చెప్పేసి నేను సలహా ఇచ్చినాను. ఆయన మింగుడు పడక నా మీద లేనిపోని అవాకులు చివాకులు చేసి నా పైన లేనిపోని అపనిందలు వేసినాడు. ఆయన నా సరే నీకు గిట్టకపోతే నువ్వు లాయర్ మార్చుకో అని చెప్పినాను. సరే అయినాక నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సంతకాలు పెట్టించుకొని నా దగ్గర ఉండే పేపర్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయి ఏరే లాయర్తో అప్రోచ్ అయ్యి సివిల్ దావా ఫైల్ చేసినాడు. ఆ సివిల్ దావా ఆయన ఏరే లాయర్తో ఫైల్ చేసుకున్నాడు. నాకే ఆయనకి ఎటువంటి సంబంధాలు ఏం లేవు. ఇంతటితో కాకుండా ఆయన నా పైన అక్కస్తోన నాగరాజు బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్ అమరావతిలోన నా పైన లేనిపోని ఆరోపణలతో నా పైన అపనిందలు వేసి స్టేట్ బార్ కౌన్సిల్లో 18/8/2023 తేదీన ఫిర్యాదు చేయడం అనేది సదరు ఫిర్యాదు మేరకు నా బార్ కౌన్సిల్ వాళ్ళు నాకు నోటీసులు ఇష్యూ చేసినారు. నోటీసుల మేరకు నేను సరైన సమాధానంతో కౌంటర్ దాఖలు చేయడం అనేది సుదీర్ఘంగా విచారణ అనంతరము 11/11/2024 తేదీన తుది తీర్పు వెలువరించినారు. నాగరాజు నా పైన ఏదైతే అలిగేషన్ చేసినాడో అలిగేషను ప్రూవ్ చేసుకోలేక ఆయనకు వ్యతిరేకంగా నాకు అనుకూలంగా తీర్పు స్టేట్ బార్ కౌన్సిల్ వారు ఇవ్వడమైనది. ఇంతటితో ఆగకుండా నా పైన లోకల్ వాట్సాప్ గ్రూపుల్లోన ఇంకా కేసు పెండింగ్ ఉంది, ఆయన పైన ఇంకా కేసు పెండింగ్ ఉందని చెప్పేసి నా పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. ఇది తగదు, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా ఆయన ఏదైనా కంప్లైంట్ చేసి నా పైన ప్రూవ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. కానీ అటువంటి పరిధిలో కాకుండా లేనిపోని నా పైన నిందలేయడము అని పరువు ప్రతిష్ట ఆదోని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి నా పరువు ప్రతిష్ట భంగాన్ని కలిగించినాడు. ఏదైతే బార్ కౌన్సిల్ తీర్పు ఈరోజు వచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా నాకు భంగం కలిగించినందుకు ఆయనపైన చట్టపరంగా పరువు నష్ట దావా కూడా ఫైల్ చేయాలనుకున్నాను. నా పేరు డి చంద్రయ్య, అడ్వకేట్ ఆదోని. నాతో పాటు నా కుమారుడైన డి జగదీష్ను కూడా మీ నాయనను నా నుంచి చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. మర్యాదంగా డబ్బులు కట్టమను, లేకపోతే మాత్రం మీ నాయన పరువు ప్రతిష్ట నన్ను జనాల్లో ఇడుస్తాం చూడు అని కాదు చెప్పి మా బావ నా కుమారుని కూడా మానసిక ఆవేదన గురి చేసినాడు. రైల్వే డిపార్ట్మెంట్లో రిటైర్డ్ టీటీగా పనిచేసి పదవీరణం పొందినాడు నాగరాజు. ప్రస్తుతానికి ఇప్పుడు బీజేపీలో మెంబర్గా ఉన్నాడు. ఆమ్ ఆద్మీ ఇంతకుముందు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు నాతో నా సన్నిహిత సంబంధాలు ఉండేటివి. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూపుల్లో నా పైన లేనిపోని అలిగేషన్ చెప్పడము, తెలిసిన జనాలతో నా పైన అబండాలు వేయడము, మొత్తం నా ఫ్యామిలీ మొత్తము విషయాల గురించి నా గురించి లేనిపోని అబండాలు నిందలు వేయడము అవన్నీ వేస్తూ నా పరువు ప్రతిష్టాన్ని భంగం కలిగించేసినాడు. మొత్తం నా ఫ్యామిలీనే మానసికంగా ఇబ్బందులు గురి చేసినాడు. కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మంచిగా ఉండడం నేర్చుకోవడం, ఏదైనా తప్పు చేసి అంటే చట్టపరంగా లీగల్గా పోవాలి, కానీ అనవసరమైన తప్పుడు కారణ కంప్లైంట్లు ఇచ్చి లేనిపోయిన ఆ బండాలను ఇందులు వేరాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ 2D ఎకో టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియాట్రిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ICU నియానటాలజీ ICU కార్డియాక్ ICU ఆపరేషన్ థియేటర్ క్యాథలాబ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక SKD కాలనీ 1వ రోడ్ ఆదోని. సెల్ 8247731098 709555612 మరియు 709555613.